గుంటూరు జిల్లాలో లేఅవుట్ల దుమారం రేగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందనే చెప్పాలి. అక్రమ లేఅవుట్లు ఇష్టానుసారంగా వెలుస్తున్నాయి. నోటీసులు జారీ చేసినా కూడా కాలయాపన చేస్తున్నారు. మరోపక్క అధికారులు ఉన్నతాధికారులు స్పందిస్తే దాచేపల్లిలో అక్రమాలు బయటపడనున్నట్టు తెలుస్తోంది. మన జిల్లాలో పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉన్నాయి. అయితే 23 మంది తహసీల్దారులు పనిచేస్తున్నారు. 5 ప్లేసుల్లో తహసీల్దారులు లీవ్లో వెళ్ళడం కానీ ఖాళీలు రిటైర్మెంట్ అయ్యి ఖాళీలు ఉండడం కానీ ఉన్నాయి. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్న ప్లేసులు అంతా కూడా సీనియర్గా ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దారులని మనం కలెక్టర్ గారు ఎఫ్ఏసి ఇచ్చి వాళ్ళకి మండలాల్లో తహసీల్దారులుగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా డిప్యూటీ తహసీల్దారు కానీ తహసీల్దారు కానీ అక్రమాలకు పాల్పడుతున్నారు లేదా సమస్యలు సృష్టిస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా వారిపైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఆరోపణలు లేదా ఇబ్బందులు గురి చేస్తున్నారనేటువంటి విషయం మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని మాకు తెలియజేస్తే డెఫినెట్గా వారిపైన ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. మనకు ఇన్ఛార్జీలుగా నడుస్తున్నాయి, డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జీగా నడుస్తున్నటువంటి ఎఫ్ఏసీలతో నడుస్తున్న మండలాలు ఏమంటే బెల్లంకొండ, దాచేపల్లి, మాచర్ల, ఎడ్లపాడు అండ్ క్రోసు. ఈ 5 మండలాల్లో డిప్యూటీ తహసీల్దారుని మా తహసీల్దారులుగా ఇస్తూ ఎఫ్ఏసీ ఇస్తూ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉన్నాయి. అయితే 23 మంది తహసీల్దారులు పనిచేస్తున్నారు. 5 ప్లేసుల్లో తహసీల్దారులు లీవ్లో వెళ్ళడం కానీ ఖాళీలు రిటైర్మెంట్ అయ్యి ఖాళీలు ఉండడం కానీ